దైనందిన జీవితంలో ద్రవ్యం ఈరోజు చీచీ తన గల్లా పెట్టెలో ఎన్ని రూపాయలు మనీ ఉన్నాయో చూస్తోంది అప్పుడే అక్కడికి చూచూ వస్తాడు చీచీ నోట్లు మరియు నాణ్యాలు కాయిన్స్ గుర్తించడానికి కష్టపడుతోందని అతను చూస్తాడు ఈరోజు మనం చూస్తాం చూచూ నోట్లు మరియు నాణాలు కాయిన్స్ గుర్తించడంలో చీచీకి ఎలా సహాయపడతాడో అని అరే చీచీ నీ గల్లాపెట్టెను ఎందుకు తెరిచి కూర్చున్నావు చూచూ అమ్మ పుట్టినరోజు రాబోతోంది కాబట్టి నేను వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అందుకే ఈ గల్లాపెట్టెలో ఎన్ని రూపాయలు మనీ ఉన్నాయో చూస్తున్నాను కానీ ఏమైంది ఎందుకు నువ్వు ఇంత దిగులుగా ఉన్నావు అరే నా దగ్గర ఏయీ నోట్లు మరియు నాణాలు ఉన్నాయో ఏమర్థమవ్వట్లేదు దిగులు పడకు నేను నీకు సహాయపడతాను నోట్లు మరియు నాణాలు గుర్తించడంలో సరే చూచూ చీచీ మనం ఏదైనా వస్తువుని లేదా సామాను కొనడానికి నోట్లు మరియు నాణాలను ఉపయోగిస్తాము ఈ నోట్లు మరియు నాణాలు వేర్వేరుగా ఉంటాయి చూచూ నాకు ఈ గల్లా పెట్టెలో ఉన్న ప్రతి నోటు మరియు నాణం యొక్క విలువ చెప్పు చూడు ప్రతి నోటు మరియు నాణాలపైన దాని విలువ ఎంతో రాసుంటుంది చూడు ఈ నోటుపై వంద అని రాసుంది కాబట్టి ఇది వంద రూపాయల నోటవుతుంది అవునా అయితే ఈ నోటుపై యాభై అని రాసుంది అయితే ఇది యాభై రూపాయల నోట్ అవుతుంది కదా సెబ్చీచీ ఇప్పుడు ఈ నోటు యొక్క విలువ ఎంత ఉంటుందో చెప్పు ఈ నోటుపై ఇరవై అని రాసుంది కాబట్టి ఇది ఇరవై రూపాయల నోట్ అవుతుంది భాష్ ఇప్పుడు ఇవి ఎన్ని రూపాయలున్నాయో చెప్పు ఈ నోటుపై పద అని రాసుంది కాబట్టి ఇది పది రూపాయల నోట్ అవుతుంది నోటవుతుంది పద ఇప్పుడు ఈ నాణాల విలువని తెలుసుకుందాం ఈ నాణాలపై నాణంపై కూడా దాని విలువ రాసు అని రాసుంది కాబట్టి ఇది ఐదు రూపాయలు కదా సరిగ్గా చెప్పావు చీచీ కాని ఐదు రూపాయల నోటు కూడా ఉంటుంది అవును ఈ నోటుపై కూడా అని రాసుంది చూడు చీచీ ఈ పై పది రాసుంది కాబట్టి దీని విలువ పది రూపాయలవుతుంది అవును ఇది పది రూపాయల నాణం మరియు ఇది పది రూపాయల నోటు అవును సరిగ్గా చెప్పావు పద ఇప్పుడు చెప్పు ఈ నాణం విలువ ఎంత ఈ నాణెం రెండు అని రాసింది కాబట్టి ఇది రెండు రూపాయల నాణ్యం సరిగ్గా చెప్పావు సరే ఇప్పుడు ఈ నాణెం విలువ చెప్పు ఈ నాణెంపై ఒకటని రాసింది దీని విలువ ఒక రూపాయి అవుతుంది అరే వా సరిగ్గా చెప్పావు ఇప్పుడు సరిగ్గా చూడు ఒకటి రెండు ఐదు మరియు పదిల నాణ్యాలపై ఏం వ్రాసింది అరే ఇది ఒక్క రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు మరియు పది రూపాయల నాణేలపై రూపాయలు అని రాసింది సరిగ్గా చెప్పావు చీచీ ఇదే విధంగా ప్రతి నోటుపైన రూపాయలు లేదా ఈ విధంగా రూపాయి చిహ్నం ఉంటుంది చూచూ మనం చాలా నోట్లు మరియు నాణాలని గుర్తించాము కానీ ఈ పెట్టెలో అన్నీ కలిపి ఎన్ని నోట్లు మరియు నాణాలున్నాయో తెలియలేదు అరే ఇది తెలుసుకోవడం చాలా సులభం నువ్వు నీ గల్లాపెట్టె నుండి అన్ని నోట్లు మరియు నాణాలను బయటికి తీ ఇదిగా తీసుకో మిత్రులారా చీచీ వాళ్ల అమ్మకి వారి పుట్టినరోజున గల్లా పెట్టి నుండి తీసిన నోట్లు మరియు నాణాలని కలిపి ఏదైనా మంచి బహుమతి ఇవ్వగలదా రండి చూద్దాం చూడు నీ దగ్గర చాలా నోట్లు మరియు నాణాలు ఉన్నాయి అవును నా దగ్గర రెండు ఐదు నోట్లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పది నోట్లు ఒకటి రెండు మరియు మూడు మూడు ఇరవై నోట్లు రెండు యాభై నోట్లు ఇంకా ఒకటి రెండు మూడు మూడు వంద నోట్లున్నాయి మరి నాణాలు ఎన్నున్నాయి ఒక రూపాయివి పది నాణాలు రెండు రూపాయలవి ఆరు ఐదు రూపాయలవి ఐదు మరియు పది రూపాయలు నాణాలున్నాయి వా నా దగ్గర చాలా నోట్లు మరియు నాణాలున్నాయి అవును చీచీ ఇప్పుడు నువ్వు అమ్మకి వారి పుట్టినరోజున నీకు నచ్చిన బహుమతిని కొని తెచ్చివ్వగలవు ధన్యవాదాలు చూచు నాకు సహాయం చేసినందుకు మరి మిత్రులారా ఈరోజు మనం చీచీ చూచూ సహాయంతో నోట్లు మరియు నాణాల విలువని ఎలా గుర్తించిందో చూశాము తదుపరి వీడియోలో మనం విభిన్న నాణాలని కలిపి రాసిగా చేయడం చూద్దాం